తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. తెలంగాణలో ఉన్నటువంటి యువత అంతా కూడా ఉద్యోగాలు కోరుకుంటున్నారు. తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులంతా కూడా మాకు నోటిఫికేషన్లు కావాలి, మాకు ఉద్యోగాలు కావాలి అని కోరుకుంటున్నారు. ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగులంతా కూడా జీవన భద్రతను కోరుకుంటున్నారు. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగులంతా కూడా వాళ్లకు గౌరవప్రదమైనటువంటి జీవన వేతనాలు కోరుకుంటున్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని కోరుకుంటున్నారు. ఇవాళ న్యాయం కోసం కొట్లాడేటటువంటి అడ్వకేట్లు, మేం బ్రతికితే చాలు, మా న్యాయాన్ని బ్రతికించే మాకే దిక్కు లేదు అని ఇవాళ వాపోతున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. ఇవాళ వ్యవసాయం చేసుకుంటున్నటువంటి రైతులంతా కూడా గిట్టుబాటు ధరలు కోరుకుంటున్నారు. పేద పడుగు బలహీన వర్గాల ప్రజలంతా కూడా తమ పిల్లల్ని చదివించుకోవడానికి కేజీ టు పీజీ ఉచిత విద్య కావాలని కోరుకుంటున్నారు. ఇవాళ అనేక రకాల రోగాల బారిన పడుతున్నటువంటి ప్రజలంతా కూడా మాకు ఉచిత వైద్య సదుపాయాలు కావాలి అని కోరుకుంటున్నారు. ఆత్మగౌరవంతో ఒక మనిషి బ్రతకాలంటే ప్రభుత్వం, ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా ఉచిత విద్య, ఉచిత వైద్యం, వాళ్ళు బ్రతకడానికి ఏదో ఒక పని చేసుకోవడానికి ఒక ఉపాధి కావాలని కోరుకుంటున్నటువంటి తరుణంలో ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో ఉచిత విద్యం, ఉచిత విద్య అనేటువంటిది, కేజీ టు పీజీ విద్య అనేటువంటిది అమలు కావట్లేదు. ఇవాళ ఉచిత వైద్యాన్ని అందించాల్సినటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో నియామకాలు లేక ఎక్కడ కూడా పేదలకు ఆరోగ్యశ్రీ పూర్తి స్థాయిలో అందట్లేదు. ఇవాళ గౌరవంగా బతుకుతాము, మేము ఏదన్నా ఒక ఉద్యోగం చేసుకుంటాము అంటే అటు ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ వాళ్ళు ఏదన్నా వృత్తిపరమైనటువంటి పనులు చేసుకోవాలన్నా ఏ విధమైనటువంటి భరోసా లేని పరిస్థితి. అన్ని సమస్యలకు తెలంగాణ రాష్ట్రం రావడమే పరిష్కారం అని చెప్పినటువంటి మనం తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత మన పరిస్థితి ఏమైందంటే మొత్తం పెన మీదకి వెళ్ళి పొయ్యబడ్డట్టు అయింది. ఇవాళ గతం కంటే ఇవాళ పాఠశాలలలో అధ్వానమైనటువంటి పరిస్థితి ఉంది. గతం కంటే ఆసుపత్రులలో అధ్వానమైనటువంటి పరిస్థితి ఉంది. గతం కంటే ఉద్యోగాల కల్పనలో అధ్వానమైనటువంటి పరిస్థితి ఉంది. మనం కోరుకున్నటువంటి తెలంగాణలో మన ఉద్యమ ఆకాంక్షలన్నీ నెరవేరాలన్నా, ఇవాళ మనం ఆత్మగౌరవంతో బతకాలన్నా ఒక మార్పును తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. ఆ మార్పుకు తెలంగాణ పరిరక్షణకు, ఉద్యమ ఆకాంక్షల సాధనే ధ్యేయంగా ఏర్పడ్డటువంటి యువ తెలంగాణ పార్టీ ఆ మార్పుకు నాంది పలుకుతుందని చెప్పి ప్రజల మధ్యకు వెళ్ళినప్పుడు మమ్మల్ని నమ్ముతున్నారు కాబట్టి ఆ నమ్మకంతో ప్రజల మధ్యకు మేము వచ్చినాం. ఇవాళ యువ తెలంగాణ పార్టీ అభ్యర్థిగా, రేపొద్దున తెలంగాణ ప్రజల పక్షాన, పట్టభద్రుల పక్షాన ప్రతినిధిగా మాట్లాడేటందుకు, పోరాడేటందుకు, చట్టసభల్లోకి వెళ్ళేటందుకు నన్ను అభ్యర్థిగా నియమించినటువంటి, అభ్యర్థిగా ప్రజల్లోకి పంపిస్తూ ఈ ఎన్నికల్లో నిలబెట్టినటువంటి మా పార్టీ అధ్యక్షులు జిట్టా బాలకృష్ణారెడ్డి గారు, తెలంగాణ ఉద్యమ సమయంలో వారు చేసినటువంటి ఉద్యమ బహిరంగ సభలు కావచ్చు, సమావేశాలు కావచ్చు, అంతకంటే ముందు చేసినటువంటి ప్రజాసేవ కావచ్చు, ఇవాళ యువ తెలంగాణ పార్టీని, గతంలో యువజన సంఘాలను నడిపించినటువంటి తీరు ప్రజలందరికీ కూడా తెలుసు. మూడు జిల్లాల్లో మేము ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా వెళ్తున్నటువంటి క్రమంలో ప్రతి ఒక్కరు కూడా మేము చేసినటువంటి ప్రతి పనిని గుర్తిస్తున్నారు. మీడియాలో ఒక జర్నలిస్టుగా, తెలంగాణ ఉద్యమకారిణిగా, ఇవాళ యువ తెలంగాణ పార్టీ నాయకురాలిగా, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేను ప్రతి చోటకు వెళ్తున్నప్పుడు ఆ గుర్తింపునిచ్చి తెలంగాణ ప్రజలు ఏ మార్పు అయితే కోరుకుంటున్నారో ఆ మార్పును ఇవాళ యువ తెలంగాణ పార్టీలో చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి యువజన సంఘాల నాయకులందరికీ కూడా ఎక్కడ కూడా వెతికినా ఒక చిన్న మచ్చలేనటువంటి నాయకత్వం అంతా మా వెన్నుదన్నుగా ఉండి మాతో పాటు కలిసి పనిచేస్తున్నటువంటి తరుణంలో ఆ నమ్మకం మా మీద తెలంగాణ ప్రజలు పెట్టుకున్నారు. అదేవిధంగా ఆ నమ్మకాన్ని నిలబెడతామని, అయితే మాకు కావాల్సిందల్లా ఇవాళ ప్రజాసేవ చేయాలనేటువంటి మా సంకల్పానికి బలం ఇవ్వాల్సినటువంటిది పట్టభద్రులు. మా సంకల్పానికి బలాన్ని ఇచ్చేటట్టుగా పట్టభద్రుల చేత ఓటు వేయించాల్సింది తెలంగాణ ప్రజలు కాబట్టి, తెలంగాణ ప్రజలందరికీ, తెలంగాణ ఉద్యమకారులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, మీడియా మిత్రులకు, తెలంగాణ పట్టభద్రులకు, ప్రత్యేకించి ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రులందరికీ కూడా పేరు పేరున నా మనవి, ఒక్క అవకాశం ఇవ్వండి, మార్పును తీసుకొస్తాం, ఒక్క అవకాశం ఇవ్వండి, మీ ప్రతినిధిగా చట్టసభల్లో నేను పోరాడతాను. రాణి రుద్రమ గెలిస్తే ప్రతి తెలంగాణ పట్టభద్రుడు గెలిచినట్టు, రాణి రుద్రమ గెలిస్తే ప్రతి ప్రజల ఆకాంక్షలు గెలిచినట్టు, ఇవాళ యువ తెలంగాణ పార్టీ గెలిస్తే తెలంగాణ ఉద్యమకారుల పార్టీ గెలిచినట్టు కాబట్టి మీరందరూ ఆశీర్వదించి మార్చి 14వ తారీఖున జరగబోయేటటువంటి ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను గెలిపించాలని, తెలంగాణ ప్రజలకు, పట్టభద్రులకు, ప్రత్యేకించి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నేను మనవి చేస్తున్నాను.